హబక్కుకు మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. హబక్కు మూడవ అధ్యాయం రెండవ వచనము మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చదవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రభువారి వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడి నూతనమైనటువంటి స్వభావాన్ని నూతనమైనటువంటి ఆత్మను నూతనమైనటువంటి ఆలోచనలను మీరు నాకు దయచేయి ప్రభువాని. ప్రభు వారిని కోరినట్లయితే నిశ్చయంగా మనతో మాట్లాడతాడు, నూతనంగా ప్రవేశించడానికి ప్రభు వారు మనకు సహాయపడతారు. కనుక మనం అందరం కలుసుకొని హబక్కు మూడో అధ్యాయం రెండవ వచనం దగ్గరగా మనం చదువుకుందాం. మహాపరిశుద్ధుడు జీవనమైనటువంటి పరలోకమందు రాత్రికాల సమయంలో పాదాలకు సాగిలపై నమస్కరించడానికి మీరు చూపించినటువంటి కృపా దయా కలిగిరాలు బట్టి పొందడానికి స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంవత్సరాన్ని ప్రారంభించి తన యొక్క ఆవాకరి గడియల్లో మేము ఉంటున్నాం. రెండు సంవత్సరం అంతా ఒక్కసారి మేము వెనుక మీకు చూసినట్లయితే మీ కంటికి ఎప్పవలే ఒకరు కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తూ భవిష్యత్తు గురించి మా శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి మా శరీరానికి వస్త్రాలను ఇచ్చి ప్రభు ఎంతో క్షేమంగా మీరు కాపాడారు. ప్రభు ఇది మా యొక్క శక్తి, మా యొక్క బలము, మా యొక్క జ్ఞానము, మా యొక్క ఆలోచన కాదు ప్రభు. నిముచితమైనటువంటి కృపు ద్వారా మమ్మల్ని ఎంతవరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు ప్రభు. అందరి బట్టి మీ పాదాలను సాగుపై నమస్కరించి మీ కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభు, మాతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి అనేకులు ప్రభు, మాతో ఈ విధానం లేదు ప్రభు. వారికంటే మేము మంచివారం కాదు, వారికంటే మేము భక్తి పడము కాదు, వారికంటే ప్రభు మేము ఉత్తములు కాదు ప్రభు. అయినా ఉచితమైనటువంటి కృప దీర్ఘ శాంతం ద్వారా సహిస్తూ మమ్మల్ని కాపాడుతూ వస్తున్నటువంటి మీ దయకైనా ప్రధాన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన ఇంత ప్రేమ, ఇంత దయ, ఇంత కృప, ఇంత కనికరం కలిగినటువంటి దేవుడు జనాలకి నా ప్రభావి రాత్రికాల సమయంలో జనాలను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వారమయ్యా. నేను మీరు మాతో మాట్లాడబోయేటువంటి మాటలు నేను మీరు మాకు మరుగుపరిచి ప్రభా మీరు మాట్లాడిన అందరి స్వరాన్ని దేవుని ప్రభావ సంవత్సరాల్లో నేను చేసినటువంటి పాపాన్ని తప్పుని తెలిసి తెలిసి పడిపోయినటువంటి కార్యాలన్నీ సరి చేసుకొని నూతనమైనటువంటి స్వభావంతో నూతనమైనటువంటి ఆలోచనలతో నేను నూతనమైనటువంటి వారిని నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఎలా సహాయపడడం ప్రారంభిస్తున్నా. గొప్ప కార్యాలను మా జీవితంలో మీరు జరిగించి మీరు ఆమాన్ని నెరవేర్చుకోండి. జనాలు ప్రభావ ఆశీర్వాదం తెలుపుగా మీరు అనుగ్రహించడం పొందాలి. ప్రభుత్వాన్ని చూడలేనటువంటి ఎంతో మంది ఉంటున్నారు ప్రభావాలు మా వెంట వచ్చినందుకు మీకు కొందరు సముద్రాలు చూపిస్తున్నా. ప్రభావిని నేను నూతన సంవత్సరంగా లేదా ఒక సంవత్సరానికి బహుమానం ఇచ్చినటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావించండి. ప్రయత్నించండి వాహనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు అందరి స్వరాన్ని మాకు వినిపించి మీరు ఆమాన్ని బయటపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన జీవం లేనటువంటి నామన్న నాకొచ్చి అడిగి పేర్కొంటున్నాము తండ్రి. భక్తుడు ఈ విధంగా రాస్తూ వస్తున్నారు ఏమని, యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుతున్నాను. మొట్టమొదటిగా హబక్కు చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీ వాక్యాన్ని విన్న వెంటనే, నీ యొక్క మాటలను విన్న వెంటనే నాకు భయము కలిగింది. ఎందుకు ఆయనకు భయం కలిగింది? ఈ లోకంలో ఎంతో మంది మనుషులు మాట్లాడుతున్నారు, చూడండి ఉదయం మొదలు
మాటలు కొని సాయంకాలం దాకా మాట్లాడుతూనే ఉన్నారు. తరతర పెట్టి మాటలు వినరు. అనేక సార్లు నొప్పించేటువంటి మాటలు, మరొక చెవులకు వినడానికి సొంపుగా ఉండేటువంటి మాటలు ఈ లోకంలో వినిపిస్తూ వస్తున్నాయి. అయితే మనకు ఆ మాటలను బట్టి మనకు భయం కలగలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అబద్ధ భక్తులు ఏమంటున్నారంటే, నీ మాటలు వింటుండగా నాకు భయం కలుగుతున్నది అని అది రాయడానికి గల కారణం ఏంటంటే, ఈ మాటలు మాట్లాడినటువంటి ఆ యొక్క ఆత్మదేవుడు ఎవరని హబక్కు ఎరగటం వలనే, అయ్యా నేను అనేక సంవత్సరాలుగా నేను ఈ మాట వింటున్నాను, భయపడుతున్నాను, అయితే నాకు జవాబు రావటం లేదే అని ఆయన మాట్లాడుతూ ఈ యొక్క వచనాన్ని రాయడానికి ప్రారంభించాడు. ఈ యొక్క 3:2 ఆయన పలికినటువంటి మాటలను చూసినట్లయితే, యెహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచును అని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట ఆయన రాస్తున్నాడని చూసినట్లయితే, సంవత్సరాలు జరుగుచుండగా కార్యములు నూతన పరచుము. ఎందుకు ఈ మాట రాశాడు? అదే హబక్కు 1:2 ఆ మాట మనకు అర్థమవుతుంది. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీ వేళ ఊరకే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనములు బలత్కారములు అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి చాలు. చూడండి, ఇక్కడ యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచమయ్యా అని దేవుణ్ణి చూసి బతిపాడుతున్నాడు. నీ మాట విన్న వెంటనే నాకు భయం కలిగింది అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు పలికారని ఈ మొదటి వచనంలో తేటగా రాయబడి ఉంది. మనిషి యొక్క జీవితంలో దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, అయితే మన జీవితంలో మార్పు లేకుండా ఉన్నట్లయితే, ఒకవేళ ఈ సంవత్సరం నీకు ఆఖరి సంవత్సరంగా మారిపోతుందేమో, ఇక 2022 ఒకవేళ నీవు దాటి 23 వెళ్ళినప్పటికీ నీవు చూడబోయేటువంటి కార్యాలు ఏమిటని దేవుడు ఇక్కడ వాక్యంలో తేటగా రాసి ఉన్నాడు. ఏమని రాసి ఉన్నాడు చూడండి, నేనెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీ వేళ ఊరకే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగపడుచున్నవి, జగడములను కలహములను రేగుచున్నవి. నీ జీవితంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో నీవు నూతనంగా ప్రవేశించినప్పుడు నీ జీవితంలో నూతనమైనటువంటి సమాధానము, నూతనమైనటువంటి సంతోషము, నూతనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, అమ్మా మీకే చెప్పేది, నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు నీకు జరగాలంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచమని హబక్కు భక్తుడు దేవుణ్ణి బ్రతిమలాడుకోవడానికి కారణం ఏంటంటే, మనిషి మాత్రము మారటం లేదు. సంవత్సరాలు తరిగిపోతున్నాయి, రోజులు గడుస్తున్నాయి, గంటలు ఆకుండా వెళ్ళిపోతున్నాయి, ఈ యొక్క ప్రపంచంలో మార్పులు జరుగుతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, విజ్ఞాన జ్ఞానం పెరిగిపోతుంది,
aia manishyoka jeevitamulo inka maarpu raakunda undadaniki gala kaaranam entante manishi hrudayamulo unnatuvanti aayaka paapanni batti kurupuleinatuvanti hrudayamani devuni vaakyamulo raayabadi undi vaaru maata vininappatikini tama yokka chevulu mandamuga unnatundu valana devuni yokka maatulu vinaleinatuvanti vaaruga ఈ లోకములో జీవిస్తున్నారు అన్నటువంటి కార్యాన్ని ప్రతి ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కొన్నిసార్లు మన కుటుంబంలో అనుకోనివి జరుగుతాయి, అనుకోనటువంటి కార్యాలు మన కుటుంబంలో సంభవిస్తాయి. వ్యక్తిగత జీవితంలో నిజమైనటువంటి ఆనందం లేనటువంటి పరిస్థితి దానికి గల కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి పాపము దేవునికి మనకు అడ్డుగా నిలవటం ద్వారానే. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి కార్యం ఏంటంటే, అన్న అక్క తల్లి ఓ తండ్రి, ఈ 2022వ సంవత్సరం గతించిపోబోతుంది. మరొకరి జీవితంలో 2022 సంవత్సరాన్ని మనం చూడలేము. ఈ 2023వ సంవత్సరంలోని ప్రవేశించడానికి ముందుగా నీ యొక్క పాపాన్ని నువ్వు పరిహరించినట్లయితే ప్రభువా, నేను తెలిసి పడిపోయినటువంటి కార్యాలు అనేకములు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు మొరపెట్టినప్పటికీ నా మొర నీవు ఉనకుండా ఉండడానికి గల కారణం ఈ లోకంలో కలిగేటువంటి నాశనం, ఈ లోకంలో జగడములు, కలహములు, పాపము ఇవన్నీ పండడానికి కారణం ఏంటంటే నేనే ప్రభువా. నా హృదయంలో లోపలేటువంటి స్వభావం లేదు. నా హృదయంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత నేను ఇవ్వటం లేదు. నా హృదయంలో దేవునికి భయపడేటువంటి భయము నాలో లేదు అని రాత్రి మనం ఒప్పుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం దయా కిరీటంగా నీకు నాకు దేవుడు పెట్టబోతున్నారు. 2023వ సంవత్సరం నీకు నీతి కిరీటంగా, దయా కిరీటంగా, ఆనంద కిరీటంగా నీ యొక్క తలపైన ఉండాలంటే నేను రాత్రి చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, ప్రభువా, నేను తెలిసి చేసినటువంటి పాపాలను బట్టి మీ పాదాల దగ్గర నేను ప్రతిపాదించుకుంటున్నానయ్యా. అనేక సార్లు నీకు దేవుడు అని తెలుసు, అనేక సార్లు నీకు లోబడాలని తెలుసు, అయినా నేను లోబడకుండా నీ మాట వినకుండా నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ రాత్రికాల సమయమందు నేను మనస్తాపడుతున్నానయ్యా. నన్ను క్షమించవా, నీ రక్తంతో నన్ను కడగవా, నన్ను పవిత్రపరచవా అని దేవుడిని మరిగినట్లయితే దేవుడు నీ పాపాన్ని కడగడానికి నీ హృదయపు ద్వారం దగ్గర ఆయన నిలబడుతున్నాడు. చూడటానికి మనం భౌతికంగా భక్తిపరులంగా కనిపించవచ్చు. చూడండి, భౌతికంగా దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా మనం ఉండవచ్చు. భౌతికంగా దేవుని కార్యాలను మనం బయటికి చూపించేటువంటి వారంగా ఉంటాం. అయితే అంతరంగానే దేవుడు కోరుతున్నారు. విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఆయన వశించేటువంటి స్థలమైన ఆయన పదే పదే మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం దేవుని కొరకై ఎప్పుడైనా విరిగిందా? దేవుని కొరకై ఎప్పుడైనా నలిగిందా? ఎలా విరిగిందంటే, ఎలాంటిది నలిగిందంటే, ఒకవేళ అలాంటి ప్రశ్న నీలో ఉండవచ్చు. ఎప్పుడైనా నీ పాపాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి అవిధేయతను బట్టి, దేవునికి దూరంగా వెళ్ళినటువంటి సమయాన్ని బట్టి, దేవుని మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు నీ హృదయం ఒక్కసారైనా, అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్ళలేదే, అయ్యో నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నేను ఆరాధించుకుంటా నేను అనేక సార్లు నిలిచిపోయానే అలాంటి కలత నీలో కలిగినట్లయితే అది విరిగి నలిగినటువంటి హృదయం. దేవుని ప్రేమించడానికన్నా ఈ లోకాన్ని ప్రేమిస్తూ, దేవుని ప్రేమించడానికన్నా ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని ఆ యొక్క సినిమాలను, సీరియల్ను ప్రేమిస్తూ ఇంట్లో గడిపినటువంటి సమయాన్ని ఎప్పుడైనా నీ హృదయంలో కలత కలిగించిందా? ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానంలోకి రావాలి. ఈ 2022వ సంవత్సరం ప్రభువా, నేను చేసినటువంటి పాపాలను బట్టి ఈ పాదాల దగ్గర సాగులపై నమస్కరించి క్షమాపణ కోరుతున్నానయ్యా. నన్ను క్షమించు,
Inutra samacharamlo, nenu teermanam chesukunnatattu vaariga. Inutra samacharamlo praveshinchadaniki munduga, naa jeevithamlo nootra hrudayanni, nootra swabhavanni, neevu dayachesi. Nannu praveshimpa cheyi prabhuva. Ani neevu korinattaite. Nischayanga, ee yokka samacharamu jarugutundaga కార్యమును నూతన పరిచేటువంటి దేవుడు ఆయన. ఆయన ఏ దానికి అన్యాయస్తుడు కాదు. ఒకవేళ నీ హృదయంలో ఒకవేళ ఈ విధంగా నువ్వు సనుక్కుంటున్నావేమో, దేవుడు నాకేం మేలు చేశాడు, నేను అనేకసార్లు దేవుడి మందిరానికి వచ్చాను, ప్రార్థించాను, వాక్యాన్ని చదివాను, దేవుడు చెప్పినటువంటి పనులని చేశాను, అయినా నా జీవితంలో ఎందుకు ఈ కష్టం, నష్టం, ఈ వేదన, దుఃఖము, బాధ అనుకుంటున్నావేమో. సరుకుడు కూడా దేవుడు క్షమించలేనటువంటి పాపం కనుక సరిగే వారు ఆ దినాల ఇస్రాయేల్ ప్రజల అరణ్య మార్గంలో కోట్ల కొలది లక్షలాది మంది ప్రజలు నశించిపోయారు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వినకుండా సరిగినందు వలన. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి కార్యం ఏంటంటే ఆయన ప్రేమామయుడు, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ఈ లోకంలో నా ఆయన ప్రేమను ఏ విధంగా రుజువు పరిచారని చూసినట్లయితే మంచి వారి కొరకై ఎవరైనా మరణించవచ్చు, కానీ ఒక పాపి కొరకై ఈ లోకంలో ఎవరు మరణించరు. అయితే నిన్ను నన్ను చూసినట్లయితే ఈ యొక్క గోవాల పాపి కొరకై, నా కొరకై, మనం చేసేటువంటి పాపముల కొరకై ఆయన ప్రేమ ఈ విధంగా రుజువు పరిచారు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ, ఓ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాను, ఓ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాను, ఓ అక్క నిన్ను ప్రేమిస్తున్నానని మన పాపాలను మనం ఎరిగి ఎరిగి చేసినటువంటి పాపాలన్నింటినీ ఆయన తన వీపు పైన మోపుకొని ఆ యొక్క కలువరి సిలువలో ఆయన ప్రేలాడుతూ తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షమించు అని మనల్ని క్షమించి మన పాపాన్ని ఆయన అంగీకరించినటువంటి దేవుడు కనుక ఈ రాత్రి 2022 ఈ ముగింపు క్షణాల్లో మనం ఉంటున్నాం, ముగించే గంటల్లో మనం ఉంటున్నాం. నీవు నిజంగా దేవుడిని ప్రేమిస్తే ఈ దేవుడు ఈ 2023 నాకు దయా కిరీటంగా నాకు ఆశీర్వాదపు సంవత్సరంగా మారుస్తారన్నటువంటి నమ్మకం నీలో ఉంటే ఈ సంవత్సరాన్ని నేను నిశ్చయంగా మేలును అనుభవిస్తాను. ఈ 2023 నాకు నీతిగా ఉంటుంది. ఈ 2023 నా యొక్క జీవితంలో ఇంకా అపరిమితమైనటువంటి ఆశీర్వాదంతో నింపబడతానన్నటువంటి నమ్మకం కలిగినటువంటి వారు. ఈ 2022 ఆఖరి క్షణాలు మీ పాపాన్ని మీరు ఒప్పుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. కనుకనే ఈ వాక్యాన్ని మనకు ముందుగా తీసుకొచ్చాడు. ఏమని చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకొనము. ఈ వాత్సల్యతను గురించి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. ఆయన అంత ప్రేమమయుడు, అంత దయామయుడు, మన కొరకై ఆశీర్వాదాన్ని ఆయన సిద్ధపరిచి అక్కడ ఉంచుంటున్నారు. అయితే మన పాపాన్ని బట్టి వాటన్నింటినీ మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. కనుక ఈ 2022 ఆఖరి గంటలో ఉన్నటువంటి మనము కొన్ని నిమిషాలు దేవుడి పాదాల దగ్గర ప్రభువా నేను తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఈ పాదాల దగ్గర నేను క్షమాపణ కోరుతున్నాను ప్రభువా. మన దేవుడు ఎలాంటి వాడంటే క్షమించడంలో ఐశ్వర్యవంతుడు, క్షమించడంలో ఆయన కంటే డబ్బుగా నోడి ఎవ్వరు లేరు. అలాంటి ధన్యకుడైనటువంటి దేవుడు మన దేవుడు. మనం క్షమించి మనని ఆయన రెక్కలతో ఆయన రెక్కల నీడలో మనల్ని కప్పి ఆశీర్వదించి మనం కాపాడేటటువంటి దేవుడు. ఎందుకంటే రాబోయే సంవత్సరాలు ఏ విధంగా ఉంటాయంట చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినను నాశనమును. రాబోయే సంవత్సరాలు ఎట్లుంటాయంటే నాశనము మనం చూడబోతున్నాం. ఆ నాశనంలో కూడా నిన్ను నన్ను దేవుడు తప్పించాలని ఇష్టపడుతున్నాడు.
ఆశ్రమంలో కూడా నిన్ను నన్ను దేవుడు భద్రపరచాలని ఇష్టపడుతున్నాడు. ఈ లోకమంతా నాశనమైనా ఒక శేషం మాత్రం దేవుడు మిగిలించుకోవాలని ఈ రాత్రి నీకు నాకు ఈ శుభ సందేశాన్ని చెప్తున్నాడు. దయచేసి అంగీకరించవా, దయచేసి వినరా, దయచేసి కార్యాన్ని నాకు అని ఎవరైతే సొంతం చేసుకుంటారో వారిని చూసి దేవుడు అనేటువంటి మాట ఏంటంటే వారు నాశనము చూడరు. వారు రాబోయేటువంటి నష్టాన్ని వారు చూడకుండా నిత్య రాజ్యానికి వారి వారసులుగా ఈ లోకంలో సాక్షులుగా ఉంచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కనుక దయచేసి రాత్రి దేవుడిని జీవితంలో నూతన కార్యం చేయాలంటే కొన్ని నిమిషాలు దేవుని పాదాలకు వారిని క్షమించవా, మన్నించవా, రక్తంతో నన్ను కడగవా, నన్ను పవిత్రపరచువా, నూతనమైనటువంటి జీవితంతో నూతనంగా నిన్ను ఆరాధించేటువంటి కృపణ తనుగ్రహించు ప్రభువా అని దేవుణ్ణి కోరినట్లయితే ఆయన క్షమించి మరణించి నూతనమైన హృదయాన్ని మనకి ఇచ్చేటట్టు దేవుడు. కనుక మన దేవుడి పాదాలను పొందాం, అలాంటి నూతన స్వభావాన్ని పొంది నూతన సంవత్సరం మనం ప్రవేశించడానికి ప్రభువారు మనకు అందరికీ సహాయపడుతున్నారు. ఆమేన్.